దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రక్షణ రంగంతో పాటు బ్యాంక్, పాన్ కార్డ్, డెబిట్, క్రెడిట్ కార్డుల వ్యక్తిగత వివరాలున్నట్లు తేలింది. నిందితుల కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. జస్ట్ డయల్ ద్వారా సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు ఏజెన్సీల నుంచి ఫోన్ నెంబర్స్, ఆధార్ కార్డు, మెయిల్ ఐడి వంటి వివరాలు సేకరిస్తున్న ముఠా అంగట్లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. రుణాలిచ్చే సంస్థలు ఈ డేటాను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రక్షణ రంగానికి చెందిన అధికారుల ఫోన్ నెంబర్లు, వాళ్లు పనిచేసే ప్రాంతం, మెయిల్ ఐడీలు కూడా అమ్మకానికి పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులతో ఆర్మీ అధికారులు భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొన్నటి వరకు సైబరాబాద్ పోలీసులు ఈ కేసుని సిట్ కి అప్పగించాలంటూ కూడా సన్నాహాలు చేశారు. ఎస్ రవితేజ, దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రక్షణ రంగంతో పాటు బ్యాంక్, పాన్ కార్డ్, డెబిట్, క్రెడిట్ కార్డుదారుల వ్యక్తిగత వివరాలున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ముందుగా సైబరాబాద్ పోలీసులు ఈ కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఈ డేటా చోరీకి గురైంది అనే అంశంపై కూడా స్పెషల్ టీమ్స్ ఏర్పాటయ్యాయి. తర్వాత సైబర్ క్రైమ్స్ నిపుణులు, సైబర్ క్రైమ్స్ టీమ్స్ కూడా ఈ డేటా చోరీ కేసుపై కూడా ఇప్పటికీ వర్క్ స్టార్ట్ చేశాయి. దేశంలోనే అత్యంత పెద్ద వ్యవహారం ఇది. ఇది సైబరాబాద్ పోలీసులు ఈ కేసుని టేకప్ చేయడము, దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయడము, ఆ తర్వాత యూపీ, మధ్యప్రదేశ్, కొన్ని ఈ రాష్ట్రాలలో కొంతమంది యువత, ఈ ఎడ్యుకేట్ అయినటువంటి యువత టెక్నాలజీని ఉపయోగించుకొని సిస్టమ్లను హ్యాక్ చేసి ఏ కంపెనీలో ఈ ప్రజల వ్యక్తిగత డాటాని స్టోరేజ్ చేసి ఉంచుతారు, వాటిని హ్యాక్ చేసి దాంట్లో నుంచి వీళ్ళు దొంగిలించడము లేదా ఆ కంపెనీకి చెందినటువంటి వ్యక్తులతో టైఅప్ అయ్యి ఇద్దరు ఒక ఒప్పందం చేసుకుని వీరి కంపెనీకి వచ్చినటువంటి డేటా అంతా కూడా వారికి షేర్ చేయడం, వీళ్ళందరూ కూడా స్టాక్ బ్రోకర్స్ కి అమ్ముతున్నట్లు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. సైబరాబాద్ పోలీసులు ఎప్పుడైతే 16.8 కోట్ల మందికి చెందినటువంటి డేటా చోరీకి గురయ్యి కోట్లాది రూపాయలుగా వీళ్ళు డబ్బులు సంపాదించారంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడిందో వెంటనే దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. వారు కూడా ఈ డేటా చోరీ కేసుపై PMLA యాక్ట్ కిందకి ఈ కేసుని నమోదు చేసి దీంట్లో ఎంత మేరకు మనీ లాండరింగ్ జరిగింది, ఎన్ని అకౌంట్స్ ద్వారా ఈ డబ్బులు ఆపరేషన్స్ జరిగాయి, ఎన్ని కోట్లాది రూపాయలుగా ఎవరికి చేరాయి, చివరిగా ఎవరు ఈ డబ్బులని వాడారు అనే ఒక కోణంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేసి ఈడీ అధికారులు కూడా దీంట్లో స్పెషల్ గా టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా రక్షణ భద్రతా దళాలకు చెందినటువంటి ఈమెయిల్స్, భద్రతా రక్షణ దళాల్లో ఉండాల్సినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోయినట్టు కూడా అధికారులే స్పష్టంగా వారికి సమాచారం ఇవ్వడంతో నిన్న మొన్న నేవీ ఆర్మీ అధికారులు సైబరాబాద్ సిపితో భేటీ అయ్యి ఇలా ఇవి మా రక్షణ దళంలో ఉన్నటువంటి సిస్టమ్ నుంచి వ్యక్తిగత డేటా చోరీకి గురైందనే దానిపై కూడా పోలీసులను అడిగి ఇది హ్యాకింగ్ కి గురైన కారణంగానే ఈ డేటా అంతా కూడా వారి చేతికి వెళ్ళింది, ఈ డేటా చేతికి వెళ్ళిన తర్వాత ఎలాంటి మిస్యూజ్ కి పాల్పడ్డారు అనే దానిపై మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. రక్షణ శాఖకు చెందినటువంటి ఈమెయిల్స్, వాళ్ళ కుటుంబ వివరాలు, వీళ్ళ వ్యక్తిగత డేటా కూడా చోరీకి గురైనట్టుగా కూడా కొత్తగా ఈ అంశం వెలుగులోకి రావడంతో ఇవన్నీ కూడా ఈడీ పరిధిలోకి వస్తాయి. మనీ లాండరింగ్ అనేది కాబట్టి ఈడీ రంగంలోకి దిగి కేసు విచారణ జరుపుతోంది. బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డు, పాన్ కార్డ్స్ కోసం ఇచ్చినటువంటి డేటా మొత్తం వీరి చేతిలోకి వెళ్ళింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఎవరైతే సెల్ ఫోన్స్ కోసం, సిమ్ కార్డ్స్ కోసం లేదా లోన్స్ కోసం, బ్యాంక్ లో అప్లికేషన్స్ కోసం, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల కోసం ఈ ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ, బర్త్ సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ అప్లికేషన్ కోసం పెడతారు. ప్రతి సాధారణ వ్యక్తి యొక్క డేటాని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇదంతా కూడా బ్రోకర్ల చేతిలోకి అమ్మేసి వీరి హస్తం లేకుండా తిరిగి ఓనర్లకే OTP వచ్చి ఆ OTP క్లిక్ చేసే లోపే డబ్బులు దాంట్లో మాయమైపోవడం. తరచుగా ఈ రకమైనటువంటి నేరాలు, సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన పోలీసులు కేసులు నమోదు చేస్తా ఉన్నారు, వారిని పట్టుకొస్తూనే ఉన్నారు. కానీ ఈ డేటా చోరీ కేసు అనేది దేశవ్యాప్తంగానే ఓకే. రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.